5 ఇయర్స్ వెల్కమ్ టు మ్యాప్ ఇన్స్టిట్యూట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో భాగంగా మనం పార్ట్ 6 సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేస్తున్నాం. సో ఈ పార్ట్ 6 లో కొన్ని డిఫరెంట్ మోడల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, 12,600 రూపీస్ ఈజ్ బారోడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 11.19% ఫర్ ఫస్ట్ ఇయర్, 14.27% ఫర్ సెకండ్ ఇయర్ అండ్ 10% ఫర్ థర్డ్ ఇయర్. ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఆఫ్టర్ 3 ఇయర్స్. 12,600 రూపాయలు ఒక వ్యక్తి అప్పుగా తీసుకున్న మొదటి సంవత్సరం 11.19%, రెండవ సంవత్సరం 14.27%, మరి మూడవ సంవత్సరం 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారము అతడు 3 సంవత్సరాల చివర చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటుండు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి అమౌంట్ 12,600 రూపీస్ ఇచ్చిండు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు 11.19% తీసుకుంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 1/9 ఫ్రాక్షన్. 14.27% నథింగ్ బట్ 1/7 అండ్ 10% 1/10 అవుతుంది. సో 9 రూపాయలకు 1 రూపాయి వడ్డీ అనుకుందాం, రెండవ సంవత్సరం 7 రూపాయలకు 1 రూపాయి వడ్డీ అనుకుందాం, మూడవ సంవత్సరం 10 రూపాయలకు 1 రూపాయి వడ్డీ అనుకుందాం. అంటే ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ మొదటి సంవత్సరం వచ్చేసి అమౌంట్ 10/9 అవుతుంది, రెండవ సంవత్సరం ఏమవుతుంది 8/7 అవుతుంది, మూడవ సంవత్సరం ఏమవుతుంది 11/10 అవుతుంది. 00 క్యాన్సిల్, 9 7 63 63 1 62 2 అంటే 20 20 × 10 × 8 × 11, సో దట్ ఈక్వల్ 20 × 10 200, 11 × 8 88, 2 8 16 16 17 17,600, రైట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇట్లా మనకు 3 ఇయర్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్ పెయిడ్ అమౌంట్ అడిగింది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ వడ్డీ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వడ్డీ రేటు, సెకండ్ ఇయర్ వడ్డీ రేటు. ఇక్కడ ఫ్రాక్షన్స్ రాసుకున్న తర్వాత మనకు అమౌంట్లోకి మారుస్తున్నాం కాబట్టి 9 + 1 10 10/9, 7 + 1 8 8/7, 10 + 1 11/10, అమౌంట్ టోటల్ అమౌంట్ 17,600 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 రూపీస్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ 10% పర్ యానం, డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ 12% పర్ యానం, డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ రూపీస్ విల్ అమౌంట్ టు. 10,000 రూపాయలు అసలుపై 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ రేటు ప్రకారం మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 12% చొప్పున 2 సంవత్సరాల చివర అగు మొత్తం ఎంత అంటుండు. మొత్తం అంటే టోటల్ అమౌంట్. సో ఈ టోటల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 10% ఇచ్చాడు, 10% 1/10 అవుతుంది, ప్లస్ అంటే అమౌంట్ ఎంత 11/10 అవుతుంది, 12% 12/100 నథింగ్ బట్ 4 3 425, సో దిస్ ఇస్ ఆల్సో ప్లస్. సో అమౌంటే కావాలి కాబట్టి మనకు 10,000 రూపీస్ ఇంటూ 10 + 1 11/10, 25 + 3 28/25, 00 క్యాన్సిల్, 25 1 25 4 4 means 40. ఓకే రైట్. నెక్స్ట్ 40 × 11 440 × 28, 44 28, 8 4 32 32 + 3 35 35 + 8 43, 4 2 8 + 12
So 1, 12, 12, 32, 10. So 12,320 is the amount. Okay. So second option right out. So next question. A sum of 10,000 rupees become 19,110 rupees in 3 years. If the rate of interest for first year x percent, second year 40%, and third year 30%. So find the x value untundi. 10,000 రూపాయలు 3 సంవత్సరాల్లో 19,110 రూపాయలు అయినది. మొదటి సంవత్సరం ఎక్స్ శాతం వడ్డీ రేటు చొప్పున, రెండవ సంవత్సరం 40% వడ్డీ రేటు చొప్పున, మూడవ సంవత్సరం 30% వడ్డీ రేటు చొప్పున ఇది వడ్డీని లెక్కించినట్టయితే ఎక్స్ విలువ ఎంత అంటుంది? ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అంటుండు. సో ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి దాంట్లో అమౌంట్ 19,110 బై ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 రూపీస్. సో ఈ అమౌంట్కి మనకు ఫస్ట్ ఇయర్ ఎక్స్ పర్సెంట్ అంటుంది. సో ఎక్స్ పర్సెంట్ అంటే నథింగ్ బట్ ఏంటి, 100 + x / 100 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ 100 + x / 100. సెకండ్ ఇయర్ 40% అంటుంది, అంటే 100 రూపాయలు అనేది 40% ఎక్కువ అంటుంది, అంటే 140/100 అవుతుంది. 140/100. థర్డ్ ఇయర్ 30% అంటుండు, 130/100 అవుతుంది. ఓకే, రైట్ ఇయర్ 2 0s 0 0 క్యాన్సిల్, ఇయర్ 2 0s 2 0s క్యాన్సిల్, అగైన్ 2 0s 2 0s క్యాన్సిల్. సో 14 × 13 182 182 1 182 1 182 10. ఓకే, సో నెక్స్ట్ 5. సో 105 కంపేర్ టు 100 + x, అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5% అవుతుంది. ఎందుకంటే 100 above 100 + x అంటే 100 + 105 తీసుకుంటాం కాబట్టి 5% ఈజ్ ద రైట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ 10,000 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ ఈజ్ 25 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇయర్స్కి డిఫరెన్సు, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నట్టయితే 2 × 5 10% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5 + 5 + 5 × 5/100, సో దట్ ఈక్వల్ 10.25% అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0.25% అవుతుంది. 25%కు 25 అయితే 100%కి ఎంత? ఒకవేళ మనకు 10,000 ప్రిన్సిపల్ అమౌంట్ ట్యాలీ అయితే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, 100 × 25/0.25. సో 0.25 క్యాన్సిల్, పాయింట్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 2 0s, దట్ ఈక్వల్ 10,000 రూపీస్. ఓకే, సో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 1,02,400 రూపీస్ అమౌంట్స్ టు 1,45,800 రూపీస్ ఇన్ 3 ఇయర్స్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా దిస్ ఇస్ ప్రిన్సిపల్, దిస్ ఇస్ అమౌంట్. సో 1,02,400 1,45,800 రూపీస్, 2 0s క్యాన్సిల్. సో వన్ మోర్ క్యాన్సిలేషన్, 2 8 2 5 2 1 2 2 అండ్ ఇయర్ 2 7 2 2 2 9.
ओके मन की ईक्वल पीरियड आफ टाइम्स 3 काबी 3 इयर्स उबी क्यूब रूट आफ क्यूब रूट आफ 512 ओक क्यूब रूट वाल्यू एंत 8 अंड इक 9 सो 5 8 अंड 9 8 अंड 9 डिफरेंस 1 अंत 8 रूपये 9 रूपये 1 रूपये डिफरेंस अंटे 1/8 वन बै एट अंटे ईक्वल नथिंग बट 1/8 इंटू 100 100 లో 8 12.5 టైమ్స్ ఉంటుంది కాబట్టి 12.5 ఇస్ ద రైట్ ఆప్షన్ ద నెక్స్ట్ క్వశ్చన్ సో రవీష్ ఇన్వెస్ట్ 20,000 రూపీస్ ఇన్ ద షేర్ మార్కెట్ విచ్ గివ్స్ ప్రాఫిట్ ఎట్ 10% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ 5% డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ అండ్ 4% డ్యూరింగ్ ద థర్డ్ ఇయర్ హౌ మచ్ డస్ హీ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ సో రవీష్ 20,000 రూపాయలు ఒక షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మొదటి సంవత్సరం 10% లాభాన్ని రెండవ సంవత్సరం 5% లాభాన్ని మూడవ సంవత్సరం 4% లాభం చొప్పున పొందినట్లయితే అతడు 3 సంవత్సరాల చివర పొందిన మొత్తం ఎంత అంటుడు సో 20,000 రూపీస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిండు సో ఫస్ట్ ఇయర్ 10% నథింగ్ బట్ ఎంత 1/10 సో 10 రూపీస్ ఉన్నది 1 రూపీ పెరిగింది అంటే 11/10 నెక్స్ట్ సెకండ్ ఇయర్ 5% ఇస్ దే 5% అంటే 1/20 ఇట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 21/20 అవుతుంది ఎందుకంటే 20 రూపాయలు 1 రూపాయి పెరిగింది అనుకున్నాం థర్డ్ ఇయర్ 4% ఇచ్చాడు సో 4% అంటే 4/100 అంటే నథింగ్ బట్ 1/25 అవుతుంది అంటే 25 అనేది 1 రూపాయి పెరిగింది అంటే 26/25 00 క్యాన్సల్ ఇయర్ 00 క్యాన్సల్ 25 2 50 51 54 200 ఓకే నా 44 ఇంటూ 21 ఇంటూ 26 సో 2,24,024 టోటల్ అమౌంట్ 24,024